हाय फ्रेंड्स वेलकम टू श्री लक्ष मीडिया अंदर एलांर ना तो कमेंट्स शेयर चयी ने चला बहुना चार रोजल तरवा हेल्दी रेसीपी तो मे मुकोचा अरटकाय क्री अन्ट जनरल अरटकाय अंत मन फ्रई चुस्कू उ पुलकूर चुस्कू उ अलगे उपमाकूर चुस्कू उ इवा नीचे डिफरेंट चूप्चना इधमा अतगार रेसीपी अन्ट मतगार ने सो यह क्री चाल इषंतर तो इवा षेर चुस्की क्री अंत एला चूँगी रेसीपी वे मुझे अरटकाय बेनिफिट चुदा अरटकाय फाइबर कंटेंट एक्वंट अलागे किडनीस की चला मंचिदंडी हार्ट चला मंचिदंट बीपी कंट्रोल अलागे कोलेस्ट्रॉल तग्गिस्तुंदी एवरैना सरे डाइट फॉलो अवुतुन्न वाळ्ळु ओबेसिटी लो उन्न वाळ्ळु गानी वेट लॉस अव्वालनुकुन्न वाळ्ळु गानी अरटिकाय तरचू तीसुकोवडं द्वारा वेट लॉस कूडा अवुतारंट चाला बेनिफिट्स उन्नायंडी अरटिकाये कादु अरटि चेट्टु कूडा सो अरटि चेट्टु अंटेने प्याकेड फुल आफ् न्यूट्रियंट्स अंटारु एंदुकंटे अरटि दूट कूडा मनं यूज चेस्तामु కర్రీస్ కింద పప్పు కింద చేసుకొని తింటాం కదండి అరటి పువ్వు కూడా చేసుకొని తింటాము అలాగే అరటి ఆకులు యూస్ చేస్తాము ప్రతిదీ కూడా ఇంపార్టెంటే సో అరటి పళ్ళలో గాని అరటి కాయల్లో గాని జింక్ మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి ఇవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్ కదండి సో ఇవన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోండి అరటి కాయల్తో ఒక వెరైటీ రెసిపీ చూపించబోతున్నానండి ఫస్ట్ అరటి కాయలు వాష్ చేసుకోవాలి తరువాత పీల్ చేసుకొని కట్ చేసుకోవాలి అరటికాయని రెండు కింద కట్ చేసుకొని నిలువుగా పెట్టుకొని చీర్కోవాలండి ఇలాక థిన్ గా రావాలన్నమాట ఇప్పుడు ఈ అరటికాయ ఉంది కదా దీనికి ఇలాగా కట్ చేసుకొని ఇలా నిలువుగా చీర్కోవాలి సన్నగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 4 టు 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ మనం అరటికాయ ముక్కలు ఫ్రై చేసి తీసేసుకోవాలి దీంట్లో మనము పోపు దినుసులు ఏం వేసుకోమండి జస్ట్ మామూలుగా ఒకసారి అరటికాయ ఫ్రై అవ్వాలన్నమాట 1/2 టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్ కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి 1/2 టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాను सो मन की अरटकाय फ्राई अयिपोयिंदी इप्पुडु तीसि पक्कन पेट्टुकोवाली सो अरटकाय तीसेसिन तर्वात ओक नालुगु पच्चिमिर्ची ओक रेंडु उल्लिपायलु कट चेसुकोनि इवि कूडा फ्राई चेसुकोवालंडि अल्लं वेल्लुल्लि पेस्ट कोंचें वेसुकोवालंडि फ्लेवर की बागा मिक्स चेसुकोवालन्नमाट सो इप्पुडु ऑनियन्स फ्राई अयिपोयायंडि मनं फ्राई चेसि पेट्टुकुन्न अरटिकाय मुक्कलु कूडा मिक्स चेसुकोवालन्नमाट सो ओकसारि बागा मिक्स चेसुकुन्नाक ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కి సరిపడినంత కారం వేసుకోవాలండి salt అది కూడా నేను టేస్ట్ కి సరిపడినంత వేసుకోమని చెప్తాను ఇప్పుడు కూడా సో నెక్స్ట్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ సో అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి సో 2-3 మినిట్స్ లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ సారి అరటికాయ కర్రీ ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై కాని అలాగే అరటికాయ పులుసు కూర గాని ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం కావాలంటే ఇందులో కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకొని పులుసులా కూడా చేసుకోవచ్చుండి సో మన ఇష్టం ఫ్రై లా కావాలంటే ఫ్రై లా చేసుకోవచ్చు సో ఇలా ఒక 2 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే
సో కర్రీ అయితే డిష్ అవుట్ చేసేసానండి. సో ఇదిగోండి అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసాను. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ చేశాను కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. చాలా క్విక్ గా అయిపోతుంది. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు చాలా బాగుందని అంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అరటికాయ కర్రీ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.